నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ తనిఖీలలో వందల మంది ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే ఈ యొక్క తనిఖీలు ఇప్పుడల్లా ఆగవని చెప్పేసి 24 గంటలు 7 రోజులు కొనసాగుతాయని చెప్పి అధికారులు తెలిపారు. అలాగే కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రైన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ప్రవాసులను లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా కువైట్ లోని కొత్త గవర్నరేట్ కార్యాలయాలను తెరిచిన తర్వాత రౌండ్ ది క్లాక్ భద్రతా బృందాలను ఏర్పాటు చేసిన 2 వారాల్లోనే వివిధ దేశాలకు చెందిన 1461 మంది, రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్టు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అరెస్ట్ అయిన వ్యక్తులపైన చట్టపరమైన విధానాలు మరియు వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి, అలాగే మంత్రిత్వ శాఖ భద్రతా సిబ్బంది ప్రజల సహకారాన్ని కోరుతూ ఉంది. ఎవరైనా కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు మీ యొక్క చుట్టుపక్కల ఉంటే 112కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి, అలాగే ఆ యొక్క ఎవరైతే రెసిడెన్సీ అకామా లేని ప్రవాసులు ఉన్నారో దయచేసి వారికి ఆశ్రయం కల్పించవద్దని చెప్పి, ఆశ్రయం కల్పిస్తే ఆశ్రయం ఇచ్చిన వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు. అలాగే అరెస్టు చేసిన 1461 మంది ఎవరైతే ఉన్నారో వాళ్లను కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు దేశ బహిష్కరణ కేంద్రానికి రెఫర్ చేశామని చెప్పి, అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఫింగర్లు అలాగే చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరించనున్నారు. మళ్లీ తిరిగి కువైట్ లేకి శాశ్వతంగా రాకుండా వాళ్ళ యొక్క పేర్లను బ్లాక్ లిస్టు లో ఉంచుతామని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికి నమస్తే అన్న, జై హింద్.